నాకు వినడం చాలా ఇష్టం. వింటూ ఉన్నాను పేరు పేరున. దిల్ రమేష్ ఆక్రోషం కానీ, మన మస్తాన్ గారి మాటలు కానీ, మన లేడీ ఆర్టిస్ట్ అని చెప్పిన విషయాలు కానీ వినాలి. వినకపోతే సమస్యలు తెలియవు కదా. చెవు ఉంటే మనిషి, లేకపోతే ఏంటి? బట్ నేను ప్రస్తావించే ముందు జీవన్న చెప్పిన ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఎలక్షన్స్లో ఏ లీడరో ఏ ప్యానలో గెలవదు, ఓడిపోదు. మెంబర్స్ కరెక్ట్గా ఎన్నుకుంటే మీరు గెలుస్తారు, ఎన్నుకోకపోతే మీరే ఓడిపోతారు, అంతే కదా. అండి, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇది యుద్ధం కాదు, సమరం కాదు, క్రికెట్ మ్యాచ్ కాదు. అటు ఇటు ఉండడానికి ఎన్నికలు, మెంబర్స్ ఎన్నుకుంటారయ్యా. ఎలక్షన్ అంటే ఒక డిస్కషన్ జరుగుతుంది, ప్రతి ఒక్కరూ మంచి హామీలు ఇచ్చి మంచి మనసుతోనే వస్తారు, చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు వాళ్ళు ఈగోలు ఉంటాయి, కొన్నిసార్లు కుర్చీలు కొన్ని ఆళ్ళలోపల దాగున్న అహంకారం బయట తీసుకొస్తుంది, లేదా సేవా మనోభావంతో ఏదో చేస్తారు, పోతారు. బట్ నిరంతరంగా శాశ్వతంగా కంటిన్యూస్గా ఉండేది మెంబర్స్, అంతే కదా. ఆ మెంబర్స్ ప్రతిసారి వాళ్ళు మోసపోతారు, తప్పుగా ఎన్నుకుంటారు, కరెక్ట్గా ఎన్నుకుంటారు, వాళ్ళ హక్కది. దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రక్రియ జరగట్లేదు కరెక్ట్గా, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్. మళ్ళీ ఇలా ఎలక్షన్స్ జరిగిపోయా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవడికాడు వచ్చి చెప్పడం, నేను కూడా ఇప్పుడు నేను ఎందుకు ఇంతకుముందు చేసిన వాళ్ళ గురించే చెప్పాల్సిన అవసరం లేదంటే, అలాంటి ప్యానెల్లో నేను లేను. ఇప్పుడు బెనర్జీ గారు కానో హేమా గారు కానో వాళ్ళు చెప్పొచ్చు ఒక ఈసీ మీటింగ్లో ఏం జరిగింది, నాకు తెలియదు కదా. మీలాగా నేను ఒక మెంబర్ని, మెంబర్గా ఉండి ఎవరికాడు టెలివిజన్లో మసకబారింది ఇండస్ట్రీ, మసకబారింది అసోసియేషన్ అంటే, అసోసియేషన్ మసకబారడానికి ఈ 900 మెంబర్స్ కాదు కారణం, మేము ఎన్నుకున్న 20-30 మంది మీరు కారణం కదా. మేమెందుకు ఆ మాట వినాలి? సరే, ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఎందుకో నాకు అనిపించి ఈసారి మనం వెళ్దామా అనిపించింది. కొందరు రండి అన్నారు, తర్వాత వద్దులే అన్నాను. ఆ తర్వాత 2 ఇయర్స్ జరుగుతున్న సంఘటన చూస్తూ నా జీవితంలో ఒక విషయాన్ని నమ్ముతాను. రేపు ఫ్యూచర్ హిస్టరీ అనేది తప్పు చేసిన వాడిని మర్చిపోవచ్చేమో, మౌనంగా ఉన్నవాడిని క్షమించడు కదా. నేను మౌనంగా ఉండకూడదు కదా. నేను కూర్చొని నేను పెద్ద ఆర్టిస్ట్ని, ఏం చేశారా మీరు ఇడియట్స్ అనుకుంటూ, లేదా 10 లక్షలు ఇచ్చేసి అలా కమెంట్స్ చేయడం కాదు, దిగి పనిచేయాలి. ఇంకొకటి ఏంటి, నా జీవితంలో ఇంత ఎత్తు ఎదిగాను, ఇంత ఎత్తు ఎదిగాను అంటారు, ఇంత ఎదిగే ముందు నేను ఎక్కడున్నానో నాకు తెలుసు. నాకు 4 ఆర్టిస్టుల మధ్యలో ఉంటే, నాకు డైలాగ్ బాగా తెలిస్తే, నాటకాలు నాకు బాగా వచ్చని తెలిస్తే, ఒక నర్సు కొడుకుని నేను, అనాథాశ్రమంలో పెరిగిన తల్లి కొడుకు నేను, 2000-3000 సంపాదించే తల్లి, నేను ఏదో నటుడిని వచ్చాను. ఎవడో కో డైరెక్టర్కి తోటి ఆర్టిస్ట్ క్వార్టర్ కొనిస్తే నా డైలాగ్ ఆడు తీసేసుకునే వాళ్ళు, వాళ్ళ మధ్యలో బ్రతికి ఇక్కడ వచ్చాను నేను. నాకు తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటని. ఉన్న 2 షర్ట్, వైట్ షర్టు, ఒక జీన్స్ ప్యాంటు, దాన్ని నీట్గా చేసుకోవాలి. డబ్బు లేకపోయినా, భోజనాన్ని తిండి లేకపోయినా, దాన్ని ఎలాగైనా ఇస్తే తీసుకుని తీసుకురావాలి కదా. మనకు అలా కనిపించాలి. అక్కడి నుంచి ఎదుగు ఎదుగు, నేనేం నేర్చుకున్నానంటే, ఒక మనిషి ఎదిగే ఎత్తు కాదు అది కొలత. వాడు ఎంత ఎత్తుకు ఎదిగాడని, ఆ ఏ హైట్కి ఎక్కాడో దాన్ని పెట్టి కొలత చేయకూడదు. వాడు వల్ల వాడు ఇంకెంతమందిని ఎదిగనిచ్చాడో దాన్ని పెట్టి కొలత చేయాలి. అది నా తల్లి నేర్పిన పాఠం నాకు. అది ఎందుకంటే, నా తల్లి 12వ సంవత్సరంలో అనాథరాలుగా ఉంటే ఎవరెవరో డబ్బిచ్చి, ఎవరెవరో ఫీజు కట్టి, తను ఒక నర్స్ అయ్యి పెరిగింది. వాళ్ళకి తిరిగిచ్చేంత డబ్బు నా దగ్గర లేదు, టైం లేదు, ఆ విలువ నాకు లేదు. సో నా తల్లికి జరిగింది, నేను ఇంకొకరికి చేయాలి. అది వచ్చేసింది, నా తల్లి నన్ను అలాగే పెంచేసింది. దట్ ఈస్ ఇట్. బట్ ఈ మధ్యలో మనం అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒకటి తెలుసుకోవాలి, మనకు తెలియక మా అసోసియేషన్ని ఒక చారిటీ అసోసియేషన్ చేసేసాము. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, 10,000 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, వేషాలు ఇప్పించండి, అది కాదు మా అసోసియేషన్. మా అసోసియేషన్ షుడ్ బి అన్ ఎంపవరింగ్ అసోసియేషన్, బలపరిచే అసోసియేషన్గా ఉండాలి. దీనికి ఇక్కడి నుంచి వచ్చిన వాడు ఎప్పుడో ఒక తెలుగు సినిమాలు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొందరు పెద్దలు కూర్చుని, అదే మనం ఇక్కడ వస్తున్నాం, కొందరు మనం ఆదుకుంటాం అని స్టార్ట్ చేశారు. అది పాత రకం, అలాగే వచ్చేసింది ఇండస్ట్రీ. అది ప్రాబ్లం అసోసియేషన్లో.
ఎందుకండి ఇద్దరు ఎవరు నించుంటారో వాళ్ళ మీద పోటీ ఎప్పుడూ లేదు. ఈయన వెనక ఎవరున్నారు, ఆయన వెనక ఎవరున్నారు, ఎవరు కృపాకటాకర్షం కావాలి, ఇంతే జరిగింది. ఒక ఆర్టిస్ట్ కష్టం వస్తే ఎవడో ఒకరు కాళ్ళ బేరానికి వెళ్ళాలి అనే అసోసియేషన్ ఉందే తప్ప ఆ కష్టం లేకుండా చేయడానికి అసోసియేషన్ లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలీదు, మంచోళ్ళని పట్టుకుని ఏం చేస్తామండి మూర్ఖులైతే, కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పి దీనికి ఒక సైంటిఫిక్గా ఒక ఆర్గనైజ్డ్గా డిసెక్ట్ చేయాలి. సమస్యను పరిష్కరించాలంటే సమస్య గురించి అవగాహన ఉండాలి, దాన్ని అర్థించుకోవాలి, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చని చూడాలి. 100 దారులు ఉంటాయి, దానికి ఒక సంకల్పం ఉండాలి. అది లేదు, వచ్చాం ఇంత ఫండ్ తీసుకొచ్చాం, ఆ ఫండ్ తీసుకుని ఎవరో ఒకరు డాన్స్ చేస్తారో ఫంక్షన్ ఇస్తారో తీసుకొస్తాం. మళ్ళీ అర్నింగ్ ఏంటి, ఒక సస్టైనబిలిటీ ఏంటి. ఒక విలేజ్ దత్తుకు తీసుకుంటున్నప్పుడు నేను ఒక్కడినే చేశాను ఎందుకు చెప్పానంటే, ఒక స్కూలు ఒక విలేజ్కి వెళ్ళి కొండారెడ్డి పల్లి అని ఒక విలేజ్ ఉంది. ఇది చెప్తే మీకు అర్థమవుద్ది మా అసోసియేషన్ ఎలా చూస్తానని. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో కూర్చుంటే మీరు ఎంత సూక్ష్మంగా ఉండాలంటే టాయిలెట్స్ లేవు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు ఎల్లో బస్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న మనస్తత్వం ఆడవాళ్ళని చదివించేద్దామని. టాయిలెట్ లేదు అంటే ఆ ఊరు వాళ్ళకి తెలీదు టాయిలెట్ లేదు కాబట్టి ఆడపిల్లలకి తాగడానికి నీళ్ళు ఇవ్వరు ఎక్కువ. అందువల్ల 12-13 సంవత్సరాలు ఒక ఆడపిల్ల అలాగే పెరిగితే వాళ్ళకి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తుందని తెలియదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ ఇవ్వదు. ఎందుకంటే ఒక మ్యాల్ న్యూట్రిషన్తో ఆరోగ్యంగా లేని పిల్లలకి మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడంటే ఆలోచిస్తుంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక విలేజ్ అంటే ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు లెక్కేయండి అన్న. ఒక ఊర్లో ఒక పథకం ఉంది 200 ml మిల్క్ ఒక గర్భిణీ స్త్రీకి ఇవ్వాలి. ఆ ఊరు ఏమో నేను దత్తక తీసుకుంటున్నప్పుడు 1100 liters ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఆడపిల్లలకు ఆరోగ్య మిల్క్ అని ఇచ్చేస్తారు, ఆడు వారానికి ఒకసారి 2 liters ఇస్తారు. ఒక తల్లి 200 gram తాగేసి మీతో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ ఉండాలి కదా, సో దాన్ని మళ్ళీ కలెక్టర్తో కూర్చోవాలి, దాన్ని తీసుకురావాలి, టాయిలెట్లు కట్టించాలి. ఒక ఊళ్ళో మధ్యాహ్నం భోజనం పెడతారు కూడా ఎంత మంచి పథకం అండి అని. పథకానికి ఒక అర్థం ఉండాలి కదా. మధ్యాహ్నం భోజనం పిల్లలకి పెడతారు, ఆ భోజనం వంట చేసే అమ్మాయికి 2100 రూపాయల జీతం. ఎందుకు దొంగతనం చేయదండి ఆ తల్లి. దాన్ని పరిష్కరించాలి. దానికి ఇంకో 2000 మా ఫౌండేషన్ ఇచ్చిస్తూ ఊరు వాళ్ళని కూర్చొని కిచెన్ గార్డెన్స్ చేసుకోండి అయ్యా. మీరు కూడా పాలుదార అవ్వాలి. మీ బాబుని పంపించేటప్పుడు ఒక టమాటోను కూరగాయ పంపించండి, పక్కనున్న 3 పౌల్ట్రీతో మాట్లాడి ఏమయ్యా బయట 4 రూపాయలు ఎగ్గు, నీకు ఉంగ్లీ 2 rupees 60 paisa నా ఫౌండేషన్ నుంచి ఒకరోజు, నీ నుంచి ఒకరోజు, వారానికి 3 రోజులు ఇవ్వగలం. సో దిస్ ఇస్ హౌ యూ వర్క్ ఆన్ డీటెయిలింగ్స్. మా అసోసియేషన్ ఉంది అలాగే కదా చూడాలి దీన్ని కూడా. 900 మంది ఆర్టిస్టు, 900 ఆర్టిస్టు ప్రకాష్ రాజుకి డేటా తెలియదు, ఎవరు వాగారు నాకు ఇంపార్టెంట్ కాదు. అది డేటా రాంగు తెలుసా మీ కదా. నేను బైసెక్ట్ చేశా, 150 మంది పైన యాక్టివ్ మెంబర్స్ కాదు. జెనీలియా అని ఒక అమ్మాయి పెళ్లి ఉంది, ఆమె చీఫ్ మినిస్టర్ కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మెంబర్ కాదు, యాక్టివ్ మెంబర్ కాదు. 750 మందే ఉన్నాం, అందులో దాదాపు 150 మంది 147 మంది అనుకుంటా స్థానికులు కాదు. అలా చెన్నై నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, షూటింగ్ చేసుకుంటారు. బాగా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి జీతాలు ఫ్లైట్లు కట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఉన్నది 600 మందండి. 600 మందిలో రామ్ చరణ్ గాను నాగ చైతన్య గాను ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఓటింగ్కి రారు, వాళ్ళకి అవసరం లేదు. 450 మంది అదే మీ ఓటింగ్ కొన్ని సంవత్సరాల నుంచి. అందులో 200 మంది బాగానే ఉన్నారు, ఇంకా 250 మందిని ఆదుకోవాలండి. కర్మ కాకపోతే మా జీవితంలో చేయలేమా. దాన్ని మళ్ళీ డిసెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చాయి రామయ్య, ఒక 40 నాటక కళాకారులు ఉన్నారండి. వాళ్ళకి ఈ సినిమా పాలిటిక్స్ తెలీదు, ఎక్కడ వెళ్ళాలో తెలీదు. డైలాగులు బాగొచ్చు, అద్భుతంగా యాక్ట్ చేయొచ్చు, కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఆ సినిమా కెమెరాకి తగ్గట్టుగా యాక్ట్ చేయొచ్చాడు. వాళ్ళని వాడుకునే మీ కోఆర్డినేటర్స్, వాళ్ళకి నోరు లేదు, ఎవరితో మాట్లాడుకోవడం లేదు. అలా కూర్చొని మనం తనసాని ఒక దగ్గరికి వెళ్ళాను సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఊరికే రాలేదు నేను, నించోనే ముందు ఇంత హోంవర్క్ చేసుకుని వచ్చాను 6 నెలల నుంచి ఈ హోంవర్క్ చేస్తాను. తలసాని గారు మీరు ఏంటండి. లేదు ఏంటండి, మా అసోసియేషన్లో నేను మినిస్టర్ని నాకు ఏదో ఇన్విటేషన్ ఇన్యాగ్రేషన్ పిలుస్తాను. అలా కాదండి,
గవర్నమెంట్లో నాటక కళాకారులకు పథకాలు ఉన్నాయా? ఉన్నాయి కదా ప్రకాష్, అది ఎందుకు చేయరు? ఎవరు అడగరే? వైట్ కార్డ్ ఎందుకు ఇప్పించారు? ఎవరు అడగరే? ఈఎస్ఐ ఎవరు అడగరే? అంటే మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎలా చేయాలని ఎవరికి తెలీదు. నాకు పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు, 30-40 మందితో మాట్లాడాను మీటింగ్ పెట్టేమంటే. నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే నాకు 100 మంది డాక్టర్స్, మీరు సినిమా ఆర్టిస్టులు అంతా పిచ్చు కదా, మీకు సంవత్సరానికి ఒక 5 పేషెంట్స్ వస్తారండి, అంతే ఫ్రీ చేస్తాయే చేస్తామండి, ఆర్టిస్టులు కన్నా ఏం కావాలి? వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 100 డాక్టర్స్ క్లబ్ ఫర్ ఆవు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటారా? ఈ అసోసియేషన్లు, ఈ ప్యానల్ వచ్చిన నెక్స్ట్ 3 మంత్స్లో మా అసోసియేషన్ ఆఫీసులో ప్రతి ఒక్క మెంబర్ హెల్త్ కార్డు ఉంటుంది. డాక్టర్ గురువారెడ్డితో మాట్లాడాను, ప్రకాష్ నా హాస్పిటల్ నుంచి నీకు ఎంత కావాలి? ఎందుకంటే నేను కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నప్పుడు అక్కడ ఫ్లోరైడ్ వాటర్ వల్ల మోకాళ్ళు నొప్పులు వస్తుంటే దాన్ని డాక్టర్స్ కొంత కూర్చుంటే ముసలాళ్ళకి ఒక హెల్త్ క్యాంపు, చిన్నపిల్లలకి ఒక హెల్త్ క్యాంపు, ఆడవాళ్ళకి ఒక హెల్త్ క్యాంపు, యంగ్స్టర్స్కి ఒక హెల్త్ క్యాంపు, ఇలా డిఫరెంట్గా చూసి మ్యాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏముంది, హెల్త్ విటమిన్స్ లేని వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ మోకాళ్ళు ఫ్లోరైడ్ వల్ల 60 దాటిన తర్వాత ఏం చేయలేము ఆ నొప్పితో వాళ్ళు బ్రతకాలి, ఒక 30-40 దాటిన కుర్రోళ్ళు కొంచెం చేయొచ్చు, చిన్నపిల్లల్ని ఇప్పుడే ఎందుకు ఇలా క్లీన్ చేసుకోవచ్చు, ఆ పళ్ళని కలర్ వచ్చేస్తాయని కూర్చుంటే ప్రకాష్ దాదాపు 60-80 ఆపరేషన్స్ అయితే ప్రకాష్ నువ్వు చేస్తున్నావు నేను ఉంటాను నాకు 50% ఇస్తే చాలు అన్నాడు. నేను చెప్పాను మా అసోసియేషన్ ఫ్రీగా చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఏజీ వాళ్ళు వస్తారు ఇలా ఉన్నారు, ఇది చేయాలి కదా. సీ, నేను చేశాను వచ్చేవాడు ఏం చేయడు. 10 మందితో చేయిస్తాను, 10 మందితో కలిసి చేస్తాను అన్నప్పుడే మనకు సమస్యకి పరిష్కారం కావాలి. ఏమండి, ఒక ఎన్టీఆర్ను ఒక మహేష్ బాబును అడిగి, ఏమయ్యా 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి, కేఎల్ఎం యూనివర్సిటీ నుంచి సాయి గారు తీసుకొచ్చాం, ఏమండి నాకు మన ఆర్టిస్టులు మనకి ఈ ఫ్యాకల్టీ చదువులు అర్థం కాదు, కొంచెం మా పిల్లలు చదివే చదువులు, వాళ్ళు ఉన్న డిగ్రీలు, వాళ్ళని కొంచెం మీరు కూర్చొని మాట్లాడగలరా, నేను ఒక 10 స్కాలర్షిప్ అయినా స్టార్ట్ చేయాలండి మా అసోసియేషన్లో, ఎందుకంటే మా పిల్లలు అంత డబ్బు ఉండదు, వాళ్ళకి ఎక్కువ చదివే ఉంటుంది, వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చేయలేమా మనం? ఒక 30-40 మంది సీ వేషాలు ఇప్పించడానికి అసోసియేషన్ కాదు, ఒప్పుకుంటాను, ఇంకో 30-40 మంది ఎంత చేసినా ఇంకా వేషాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, 10-15 సంవత్సరాలు మెంబర్ అయి ఉన్నారు, వదిలేస్తాం ఆ రోడ్లో, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు ఎడ్యుకేషను, వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షను, లేదా ఒక అమౌంట్ ఇచ్చి స్టడీ చేయలేమా, వాళ్ళని స్ట్రాంగ్ చేయలేమా? తలుచుకుంటే ఎంతసేపు అండి, పేరు నాకొద్దు. ఏమయ్యా మహేష్ బాబు, ఈ 10 మందిని నువ్వు దత్తీసుకో, ఎన్టీఆర్ ఈ 10 మంది, చరణ్ నీ 5 మంది, వాళ్ళకి ఈజీ అని. తమిళనాడులో ఈ కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం పెప్సీకి ఏం చేయాలి మనం ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్స్ అన్నప్పుడు మండరత్నం గారు మనం అందరూ కూర్చొని, చూడండి మనకి ఆ నోటు ఆడేంటండి 30 కోట్లు తీసుకుంటాడు మాకు రూపాయి ఇవ్వడా, వద్దు అది ఆయన కష్టార్జితం, ఎవరిదైనా డబ్బు వద్దండి, ఏం చేద్దాం, లేదు ఒక 9 సినిమాలు చేద్దాం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ 4-5 రోజులు యాక్ట్ చేస్తే చాలు అని నవరస అని ఒక ప్రాజెక్ట్ చేసి నేను 1000 రూపీస్కి, సూర్య యాక్టర్ ఒక 5 రోజులు 3 రోజులు, పెద్ద డైరెక్టర్లే నేను ఒక సినిమా చేస్తానంట, అలా చేస్తే 15 కోట్లు సంపాదించాం. 10,200 మెంబర్స్కి ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులు ఒక కార్డు చేయించి డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళేలా చేసాం, అది కొంచెం బెటర్ హిట్ అవ్వలేదు కాబట్టి టోటల్ ఇప్పటికి వచ్చేది 26 క్రోర్స్ వచ్చింది. చేయలేవా? ఒక త్రివిక్రమ్తో మాట్లాడితే నేను చేస్తాను ప్రకాష్, నువ్వు చెప్పు. పూరి జగన్నాథ్తో మాట్లాడు, ప్రకాష్ నువ్వు అడిగితే నేను చేస్తానురా. కృష్ణవంశి నేను చేస్తానురా. కృష్ణ నేను చేస్తానురా. నాని నేను యాక్ట్ చేస్తాను. సర్వానంద్ నేను యాక్ట్ చేస్తాను. చేయొచ్చు. ఇది 26 మంది పనిచేయడానికి ఈ ప్యానల్ రావట్లేదు, 200 మంది ఎవరు బాగున్నారో వాళ్ళ దగ్గర చేయించడానికి వస్తున్నాం. బెనర్జీ చెప్పినట్టు వాళ్ళు చేయడానికి రెడీ, కానీ అపాత్ర దానం అయిపోతుంది అనుకుంటున్నారు, ఒక విజన్ లేదనుకుంటున్నారు. నా కళ ఇంతే, ఆకలిస్తుంది మీకు ఎక్కువ మాట్లాడను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఈరోజు శ్రీశ్రీని చదివాము, ఆత్రేయాన్ని చదివాము, బాలగంగాధర తిలక్ చదివాము, చలం చదివాము, సాహిత్య పరంపర మంది, కానీ ఈరోజు ఏదో అమెరికాలో ఉన్నవాడుకో ఇంగ్లండ్ ఉన్నవాడుకో ఎవరైనా ఒక కల్చరల్ అంబాసిడర్ ఉంటే ఈ ఆర్టిస్ట్ ఫేసే, అంత పెద్ద అసోసియేషన్ మంది. మన ఆర్టిస్ట్ ఫేస్ లేకుండా ఒక మ్యాగజైన్ అమ్మరు, ఒక టెలివిజన్ అమ్మరు, సినిమా అమ్మలేదు. ఇంత పెద్ద అసోసియేషన్ అయ్యి ఉండి 250 మందిని ఆదుకోలేమా మనం? అంటే
ఈ రెండు సంవత్సరాల తర్వాత కొత్త సమస్యలు ఆలోచిద్దామయ్యా. ఇదే సమస్యలతో ఎన్ని రోజులు కూర్చోవాలి మనం? ఈ తపన ఉండాలి, ఈ ఎలిమెంట్ ఉండాలి ఆర్టిస్ట్ వేషాలు. ఎందుకండి, మొన్న చూశాను లాస్ట్ టైము మీరు ఏదో నేను మాట్లాడకూడదు అయినా చెప్పాను, ఒక 26-30 మందిది ఫోటోగ్రాఫ్ చేశారు. అలా అడుక్కోవాలా వేషాలు మనం? అలా అడుక్కోవాలా ఫోటోలు వేసి అలా వేయాలా? అది కూడా ఏం చేస్తారు, ఒకసారి చేస్తారు తర్వాత మర్చిపోతారుగా, కంటిన్యూస్గా వెళ్ళరా. కోఆర్డినేటర్ ప్రాబ్లం. సుబ్రాజుని పిలిచాను, రమణారెడ్డిని పిలిచాను. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 4 కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎవరు కష్టపడిన ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరికి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో వాళ్ళు చేయాలంటే ఈ 26 మందికి 26 సపరేట్ ఫోన్ నంబర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, శ్రీకాంత్ గారు, ఇక్కడ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్, ఇక్కడి నుంచి ఫోన్ వెళ్తుంది, అయ్యా బెదిరించట్లేదు, ఒక 30% రోల్ ఇవ్వయా నాకేంటి, ఆ డైరెక్టర్తో మాట్లాడతాను. ఈ 26 మంది మెంబర్ ఏ లొకేషన్కి వెళ్ళినా ఫస్ట్ చేసే పని, ఈ సెట్లో మా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు రండి ఇక్కడ ఒక కాఫీ తాగుదాం, సమస్యలు ఏంటి? ఆ హీరోకి నేను ఫోన్ చేస్తా ప్రెసిడెంట్ గారు, ఎందుకంటే ఆడు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అన్నా ఆయనకో ఆమెకో నేను ప్రెసిడెంట్, వాళ్ళు మా మెంబరు. ఆ కలుపుకోవడం, ఆ బాధ్యతను పంచుకోవడం, అంత 10 మందితో పని చేయించుకోవడం అవ్వాలి. కానీ ఎవరో నేను చేస్తానంటే అది అబద్ధం. మేము కూడా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి ఈ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మందు రాజకీయాలు ఏంటి, పార్టీ రాజకీయాలు ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి, ఎలక్షన్ రాగానే ఇంటింటికి తిరగడం ఏంటి, ఎంత దిగజారిపోయారు. సున్నితమైన వాళ్ళు ఆర్టిస్టులు, ఎలక్షన్ వస్తే భయం వేస్తుందండి. ఈస్ట్ పక్కన నుంచి ఉంటే ఆడేమంటాడో, ఆ పక్కన నుంచి ఉంటే ఈ చిన్న ఆర్టిస్టులు ఏం చేస్తారు? ఇవాళ 100 మంది ఇక్కడ ఉన్నారు, బట్ ఇంకో 100 గుండెలు నాతోనే ఉందని నాకు తెలుసు, భయపడుతున్నాను. నాకు అకారణం శత్రుత్వం వద్దు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేదు. నేను చెప్పాను మీ మనసాక్షికి, వినండి, అక్కడ కూడా వెళ్ళండి, మాట్లాడండి, మనతో కూడా మాట్లాడండి. ఎందుకంటే నా ఫ్రెండ్ని ఓటేయకండి, ప్యానల్ని చూడండి, 10 మందిని చూడండి, ఉన్న సమస్యలన్నీ ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాడో ఆ దారి కరెక్టా చూడండి. మన ఫస్ట్ రూలు మనం గెలవగానే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను, 6 నెలల్లో ఫస్ట్ మేము క్రియేట్ చేసేది వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ 10 crores. ఇవ్వడానికి మనుషులు రెడీగా ఉన్నారు, దారులు మాకు తెలుసు. ఆల్రెడీ ఇళయరాజా గారితో మాట్లాడా, డిసెంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా, గురుగారు నాకు ప్రోగ్రామ్ చేస్తాను ప్రకాష్, నువ్వు అడిగితే ఎందుకు చేయను, అలా కాదు 3 కోట్లు చార్జ్ చేస్తారంట కదా మీరు. అవును అవుద్ది కదా, అంత ఇవ్వను కదా నేను, మళ్ళీ ఎంత ఇస్తావు, తగ్గించండి. అలా కాదు, ఓకే నాకు 1 కోటి, ఇంకొక 1 కోటి రూపాయలు ఎందుకు అవుతుందండి. అలా కాదు చిత్ర మేడము, హరిహరి నేను సింగర్స్ అని రావాలి కదా, ఉండండి, వాళ్ళ ముందే ఫోన్ చేశాను చిత్రకి. ఏ ప్రకాష్ నీంగే వస్తారండి, చేస్తారండి. ఏం దేవిశ్రీ ప్రసాద్ ఉంది ఒక పాట పాట మా ప్రోగ్రాంలో, ఏం కీరవాణి గారు వచ్చి ఇళయరాజా గారు వస్తున్నారని ఆర్టిస్టుల తరఫున నించుని ఆయన స్వాగతించరా? ఏ ఈ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇళయరాజా గారు, ప్రకాష్ రాజు గారు మనమందరం మా అసోసియేషన్కి ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, నా ఇంట్లో ఒక లంచ్కి పిలువరా అంటే, ఒక 2.5 గంటలు యావత్ తెలుగు ఒక్కొక్క ప్రతి తెలుగువాడు కూడా మా అసోసియేషన్ ఎంత గొప్పగా ఇళయరాజా పాటలతో ఒక డబ్బు సంపాదిస్తోంది తన మెంబర్స్ కోసం అని అందరిలో ముఖంలో ఒక నవ్వు తీసుకురాలేమా మనం? వీ క్యాన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్. దానికి మనం ఏ జాతో, ఏ కులో, ఏ లోకల్లో, ఏ నాన్ లోకల్లో వాగేవాళ్ళు వాగుతుంటారు. ఎవడైనా వాగుతుంటే నేను ఆపను, ఎందుకంటే లోపల ఉన్నది కదా బయట వస్తుంది, రానివ్వండి. అవన్నీ వచ్చి కక్కేస్తే మనిషి ప్రవర్తనల్ని, మనిషి మాట్లాడే మాటల్ని జనాలు చూస్తూ ఉంటారు, డిసిజన్ తీసుకునేటప్పుడు తీసుకుంటారు. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ యుద్ధం కాదు, ఇంకొకటి కాదు, ఇన్ని ఇలా ఎన్నో సమస్యల్ని పరిష్కరించడానికి 100 దారులు ఉన్నాయి, దాన్ని ఎత్తుక్కున్నాం. ఇది నేను ఒక్కడిని చెప్పింది కాదు, ఈ కడుపు 3-4 నెలల్లో పేరు పేరు నాది, శ్రీకాంత్ ఉండొచ్చు, గోవిందరావు గారు ఉండొచ్చు, బెనర్జీ ఉండొచ్చు, అనిత ఉండొచ్చు, హేమ ఉండొచ్చు, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఇది కరెక్టా లేదా, ఇది కరెక్టా లేదా, మీరేం చేశారు, మనం ఏం చేసాం, అలా అద్భుతంగా వంట చేసుకుంటూ వాళ్ళు వేరే వేరే రాజకీయాలు చేస్తుంటే మేము ఒక ఆఫీస్ క్రియేట్ చేసి వంట చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వంటలో పొడిలో తీసుకొస్తూ ఇదే మాట్లాడుతూ కూర్చున్నాం. అందుకే పేపర్ లేకుండా కూడా మీతో మాట్లాడగలుగుతున్నాం, ఎందుకంటే మనసు
అబద్ధాలు మనిషికి గుర్తుండాలి. అంత మెమరీ నాకు లేదు, నిజాలు వచ్చేస్తాయి. అంతే కదా అవ్వాల్సింది, అది కదా అవ్వాల్సింది నాకు. ఇలా నిజంగా. అండ్ ఇంకొకటి, ఎలక్షన్స్ ఏదో అయిపోతాయి, ఈ మధ్యలో ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే టెన్షన్ వచ్చింది మాకు. అప్పుడు ఒకటే చెప్పాను, శ్రీకాంత్ మనం అందరూ కూర్చున్నాం, ఒక 3 ఫ్లోర్స్ ఆఫీస్ చేసుకున్నాం. ఇది కూర్చునే చెట్టు, ఇది ఆఫీసు, ఇది ఆడవాళ్ళకి ఒక స్పేసు, ఇది మగాళ్ళకి ఒక స్పేసు, ఇది లంచ్, ఇది ఒక కిచెన్. 26-30 మంది ఉన్నాం, మెహర్ అందరూ ఉన్నారు. అందరికీ ఒకే ఒక మాట చెప్పాను, వచ్చేసాం సినిమా బిడ్డలు వచ్చేసాం, వీళ్ళు ఎలక్షన్ పెడతారో లేదో తెలియదు, అలా అని ఎలక్షన్ దాకా వెయిట్ చేద్దామా, ఏం చేద్దాం, ఒక పని చేద్దామయ్యా, 2 ఇయర్స్ వచ్చేసాం, ఎలక్షన్ పెట్టినా పెట్టకపోయినా, గెలిచినా గెలవకపోయినా 2 ఇయర్స్ అయితే మా కోసం టైం ఇచ్చేసాం. ఇది దిస్ ఈజ్ ద డిసిషన్ వి హావ్ కమ్. అండ్ చాలా కొన్ని పేర్లు వాళ్ళు చెప్పొద్దని చెప్పారు కాబట్టి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ అందరూ బెనర్జీ చెప్పినట్టు పెద్ద హృదయమే. నేనే ఒకటి 10 రూపాయలు అంటే ఊరికి ఎందుకు ఇస్తానండి, అపాత్రదానం ఎందుకు చేస్తామండి. ఆడు ఇప్పుడు స్కూల్ ఎవ్రీ ఇయర్ నాకు 5 రాష్ట్రాలు పనిచేసేవాడిని, ప్రతి ఇయర్ నాకు ఏప్రిల్ మే వస్తే అది కొన్ని లక్షలే నాకు. అది లైట్ మ్యాన్ ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు సార్ స్కూల్ ఫీజు అంటుంటారు. అప్పుడు కూడా ఆలోచిస్తాను, నేను ఊరికి ఇచ్చి ఊరుకున్నాను, లాస్ట్ నేను 50,000 తక్కువ ఉంది నీకు ఇచ్చాను, ఈసారి 20,000 తక్కువ ఉందని నాకు చెప్పాలి. 2 ఇయర్స్ టైం ఉంది కదా, నీకు మళ్ళీ వచ్చి మళ్ళీ 50,000 అడగకూడదు. అలా వీళ్ళు ఉన్నారు, అందుకే ఈ పెద్ద పెద్ద వాళ్ళు అసోసియేషన్ రావడానికి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత భవనం, అదొకటి మాట చెప్పి మిమ్మల్ని భోజనానికి వదులుతాను. భవనం అంటే ఏంటండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి? 2 రూములు ఆఫీసా, ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి కూర్చోడానికి కాదు. రవీంద్ర భారతి లాగా ఇట్ ఇస్ అ కల్చరల్ సెంటర్. ఇది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లలో అయ్యే పని కాదు. ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళ దగ్గర నేను వెళ్ళి తీసుకొస్తాననే అహంకారంతో నేను మాట్లాడను. ఈ ప్యానెల్ వస్తే చిరంజీవి గారితో పాటు నేను, ప్రభాస్తో పాటు నేను, మహేష్తో పాటు నేను, మనమందరూ వెళ్ళి ఈ పెద్దోళ్ళ ముందు కూర్చుని రంటే మీరు ముందుండండి, మేము వెనకుంటాం. మిమ్మల్ని వెనక్కి నుంచి తోయడానికి వచ్చాము మనం, మిమ్మల్ని లాక్కెళ్ళడానికి కాదు. అలా తీసుకురాలేమా? 1-2 ఎకరాలు, అందులో ఒక మ్యారేజ్ హాల్, మన పిల్లల పెళ్ళి అయితే మనకి 50,000 రూపాయలు, బట్ బయట అయితే 1 లక్ష రూపాయలు సంపాది, ఒక సంపాదించే అసోసియేషన్ చేయలేమా? మనదంటూ ఒక థియేటర్, మా మెంబర్ మహేష్ బాబు, మా మెంబర్ చిరంజీవి అన్నయ్య, సినిమా వెళ్తే బయట థియేటర్కి వెళ్ళాలా? మా థియేటర్కి వెళ్తాము మనం పిల్లలతో ఫ్యామిలీతో. తోలిపరా మోహన్ లాల్ అనే ఆర్టిస్ట్ వచ్చాడంట, అంటే మా అసోసియేషన్ తెలుగుండే తెలుగు అసోసియేషన్ ఇక్కడ తెలుగు సినిమాలు చేయడానికి వచ్చారు. అంటే మీ షూటింగ్ లొకేషన్కి వస్తామా? లేదు, మా అసోసియేషన్ ఆఫీస్కి 1-2 గంటలు రండి, మా మెంబర్స్ అందరూ మీతో ఫోటో దిగాలి, మీతో మాట్లాడాలి, యంగ్స్టర్స్ అందరితో 1 అవర్ మాట్లాడుకోండి, ఎలా యాక్ట్ చేస్తారు వాళ్ళకి చెప్పండి, అండ్ రెడీ చేయండి. మండరత్నం గారు వచ్చారా, రండి మాట్లాడండి. ఈయన పెట్టి నువ్వు డైరెక్ట్ చేయలేదు, యంగ్స్టర్స్కి ఏం లేదన్నావు కదా, నేను పెట్టినావు నన్ను సినిమా తీయవు. బట్ నువ్వేం కోరుకుంటున్నావు నటుడు దగ్గర, రాజమౌళి గారు ఏం కోరుకుంటున్నావు ఒక ఆర్టిస్ట్ దగ్గర? మండరత్నం గారు అడిగే హక్కు లేదా, ఎదిగే హక్కు లేదా మనకి? ఒక నాటక రిహర్సల్స్ అవ్వకూడదా మనకి? ఆమె చెప్పినట్టు ఆడవాడిని కాస్టింగ్ అంతా ఇవ్వండి, ఇక్కడ రండి ఆఫీస్లో ఉంది మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్లో, ఇక్కడ వచ్చి మీరు చేసుకోండి. మీరేం చేసుకుంటారు మీటింగ్లో, ఏం టెస్టులు చేసుకుంటారు ఇక్కడ చేసుకోండి. ఇంకొకరు డిజిటల్ స్పేట్ లేదా మాకు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మా హీరో లేకపోతే మీ సినిమా పబ్లిసిటీ లేదు కదా, ఇక్కడ అవుద్ది. ఆ వరమానం ఏముందో అసోసియేషన్కి వస్తుంది అంటే మళ్ళీ అర్న్ చేసుకుని ఒక సస్టైనబుల్ ఒక సెషన్ మేము తీసుకురాలేమా? మా రెస్టారెంట్స్ లేవా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు ఉందండి, దేనికండి అది? దాని ఒక మ్యాగ్నెటిక్ కార్డు చేసి నేను చెప్పిన 100 డాక్టర్స్ కానీ, గురువారెడ్డి హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ, 10 హాస్పిటల్స్ కానీ అక్కడికి వెళ్తే ఆర్టిస్ట్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అసోసియేషన్కి, అక్కడికి వెళ్తే అసోసియేషన్ ఆఫీస్లో రావాలి, ఇలాంటి ఆర్టిస్ట్ కార్డు వచ్చింది డిస్కౌంట్ ఇస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఏ ఫిల్మ్ నగర్లో మనం మాట్లాడాం, తబలా అని ఒక రెస్టారెంట్ మాట, ఉలోచారం రెస్టారెంట్ మాట్లాడాం, మూవీ ఆర్టిస్ట్ కార్డు ఉంటే 20% డిస్కౌంట్ ఇవ్వాలి. పండగ వస్తే ఒక బట్టలు కొట్టుకెళ్తే, ఒక ఆభరణం కొట్టుకెళ్తే 20% డిస్కౌంట్ ఉండాలి నాకు ఇందులో. అది కదా ఒక కార్డు పాకెట్లో పెట్టి వెళ్ళడానికి నాకు, అది కదా ఉండాలి మనకి. దిస్ ఈజ్ హౌ వీఆర్ లుకింగ్. అంటే ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా వీ క్యాన్ డూ ఇట్.
ఆ వైపు సంకల్పం లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, లేదా 10 మందితో చిన్న స్టార్టప్ వాళ్ళతో కూడా కలిసి ఆ ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. ఒక పెద్ద అరణ్యంలో ఉండి నేను ఇగో ట్రిప్ అయిపోయింది అంతే. ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయిపోయింది కాదు ఇది. ఆమె చెప్పినట్టు నేను దాన్ని ఆహ్వానిస్తాను. మేము గెలిచిన తర్వాత మేము మీకు వేస్తున్నది హారం అంటే సమస్యల హార కావాలి నాకు. అది ఆ సమస్యల హార కావాలి. దీన్ని ఈ 1.5 మొన్న అడిగారు ఎలక్షన్ కమిషన్లో, సార్ మార్చ్ టు మార్చ్ ఎలక్షన్ అంటున్నారు కదా, మీకు 1.5 ఇయర్స్ చాలయ్యా నాకు అన్న. మళ్ళీ 2.5 ఇయర్స్ ఎందుకు, నాకు 1.5 ఇయర్స్ చాలు. ఆలోగా నాకు అర్హత ఉందో లేదో వాళ్ళు ఎన్నుకుంటారు, మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుంటారు. నాకు 1.5 ఇయర్ ముందు ఇవ్వయా, నాకు 6 మంత్స్లో పని అయిపోద్దాయా నాకు. స్మాల్ థింగ్స్ ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, వీ క్యాన్ డూ ఇట్. ఎప్పుడు మీకు ఇది చేస్తాను అది చేసాను అని వచ్చారు, కానీ ఈ ప్యానల్ మాత్రం ఎలా చేస్తాం, ఇది ఎలా చేయొచ్చు, మా సమస్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేవాడు ఇప్పుడు దాకా లేదు. అవగాహన మాకు లేదు కదా, తప్పు మాది కూడా ఉంది. జీవగారు చెప్పినట్టు ఏదో ఇచ్చేస్తారు అంటే, ఎప్పుడు వీళ్ళు ఏంటంటే అలాగే పెట్టి ఇండియన్ ఓటింగ్ సిస్టమే అలా కదా. వాళ్ళని పేదవాళ్ళుగా అడుకునే వాళ్ళగా పెడుతూ వింటారు. కారబారానికి అప్పుడప్పుడు వస్తాడు, వీళ్ళు ఆశీర్వదించవచ్చు. లేకపోతే వీడికి బోర్ కొడుతుంది కదా ఇంట్లో కూర్చొని. అది కాదు మనకు కావాల్సింది. మాకంటూ ఒక స్వప్రతిష్ట ఉంది, వీ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏ ఇంట్లో ఆయన, ఆ ఇంటికి ఆమెనే తల్లి, ఆయనే మొగుడు, ఆయనే కొడుకు కదా. దాన్ని అక్కడ ఏళ్ళు పెట్టకూడదు మనం. అడుక్కునే వాళ్ళు కాదండి ఆర్టిస్టులు, 10 మందిని నవ్వించేవాళ్ళు, 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళని నవ్విస్తూ ఏడ్చేవాళ్ళండి. మా బాధలు ఎక్కడ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు అంత అందంగా డ్రెస్ చేసుకుని వచ్చారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక డైరెక్ట్ సార్ నాకు ఒక 10,000 రూపాయలు కావాలి సార్ కొడుకు అన్నాడు. చూస్తే ఇక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు, ఇక్కడ బంగారం. ఏంటండి డైరెక్టర్ అంటున్నారు ఇంత బంగారం పెట్టుకున్నాం. లేదండి, ఇంత బంగారం లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే కథ వినడండి, కష్టంలో ఉన్న డబ్బుడితాను. ఆ పెయిన్ చూడండి, అదే కదా మన అందరి పెయిన్. ఆర్టిస్టులు అయిపోయాం. నేను టెలివిజన్ సీరియల్లో 500 రూపీస్ సడన్గా స్టార్ అయిపోయాను. బైక్ లేదు, బస్సు ఎక్కడానికి సిగ్గేసేదండి నాకు. 10 మంది చూసినా ఏమయ్యా నేను పాపులర్ ఆర్టిస్ట్ బైక్ లేదా అంటారు, ఎలా చెప్పాలి లేదని. సో ఇలాంటి నొప్పులు, ఇలాంటి పెయిన్స్, ఒక ఆర్టిస్ట్ సున్నితమైన వాడికి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పెయిన్స్ మాకు తెలుసు. బయట పక్కింటి వాళ్ళని అడగలేము, ఇంకొకటి అడగ, ఒక మధ్యమ తరగతి బ్రతకలాగానే ఉన్నాం కదా. సో ఈ 1.5 సంవత్సరంలో ఇలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు, ఆ సమస్యలో ఉన్ని కూడా మనం అర్థం చేసుకుని లేని సమస్యలను అర్థం చేసుకుందాం, దాన్ని అర్థయిస్తాం, దాన్ని విశ్లేషిస్తాం, దాన్ని దారి వద్దాం. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత కొత్త సమస్యలను చూద్దాం కదా. ఎందుకు అదే సమస్యలు, పేరు పేరున వచ్చినందుకు థ్యాంక్స్. మీరు ఇక్కడి నుంచి వెళ్తూ ఇంకొకరిని తీసుకొస్తారని నమ్మకం ఉంది. ఎవరిని నేను తిట్టలేదు. మేమేం చేయబోతున్నాం, ఏం చేయదలుచుకుంటున్నామని వచ్చాం. మీరు ఓటేసినా ఓటేయకపోయినా మేము 2 సంవత్సరాలు ఈ పని చేస్తాం. మీరు మాకు ఆ పొజిషన్ ఇస్తే కొన్ని వర్క్స్ ఇంకా ఫాస్ట్గా జరుగుతాయి అంతే. లేకపోతే మన మనస్తృప్తికి మనశ్శాంతికి చేసి వెళ్ళిపోతాం. ఏం కావాలి మీరు డిసైడ్ చేయండి. ఇది మీ అసోసియేషను, మా అందరి అసోసియేషన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.